రాజ సాంగ్ రిలీజ్ అయింది. దాని తాలూకు రిజల్ట్ ఇమ్మీడియట్గా ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ ట్వీట్స్లో కానీ వదిన ఆ ఎనర్జీకి సెలబ్రేట్ చేసుకోవడానికి ధమాకా టీం అందరం కలిసి, ఆల్ క్రాఫ్ట్స్ ఆఫ్ ధమాకా అందరం కలిసి ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆడడం జరిగింది. ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎలా అయితే మనకి జింతాక సాంగ్ ఒక ఎనర్జీ ఇచ్చి, ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చి, పాజిటివ్ కిక్ స్టార్ట్ ఇచ్చిందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మాస్ రాజా సాంగ్ వచ్చింది. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ రవితేజ ఫ్యాన్స్ కోసమే ఈ సాంగ్, అంటే ఈ దసరాని ఈ సాంగ్తో రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలాగా ఆ సాంగ్ ఉంది, ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంకా అవుట్పుట్స్ కానీ నెక్స్ట్ రాబోయే అన్నీ కూడా ఇదే రేంజ్లో ఇంతకంటే బెటర్ ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. అందరికీ హ్యాపీ దసరా. జనరల్గా మీ అందరికీ తెలుసు, బెజవాడ ప్రసన్న కుమార్ అన్న అలాగే నక్కిన త్రినాథరావు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన, ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు ఎంత బాగా హిట్ అయ్యాయో మీకు తెలుసు. నేను లోకల్ కానీ, సినిమా చూపిస్తామా కానీ, హలో గురు ప్రేమ కోసమే కానీ, అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఈసారి రవితేజ గారితో వస్తున్నారు ధమాకా మూవీ. రవితేజ గారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆ ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా ఫుల్ అవుట్ అండ్ అవుట్, అంటే పక్కా చెప్తున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవబోతుందని. అది త్రినాథరావు గారి డైరెక్షన్, అలాగే ప్రసన్న కుమార్ అన్న డైలాగ్స్, ఇవన్నీ నేను దిస్ హ్యాపీ అకేషన్. మేము టీం అందరం కూడా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఒక రిఫ్రెష్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడాం టీం అంతా కూడా. చాలా అంటే ఈ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్ రాజా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది.